Hello friends, I am Ravinder. Welcome to Ravinder English. Today I am going to teach about important bits on prepositions. In this preposition, already I explained about prepositions detailed. Meeru chaala mandi naaku comment chestu unnaru. Kanapadatalevu can could ekkada upayogistharu sir ekkada will shall ani. Meeru can could how to where to where and how to use can could shall will by Ravindra English అనుకుంటండి అంటే మనకు కావాల్సినటువంటి టాపిక్ ఒకటి రవీంద్ర ఇంగ్లీష్ అని చెప్పి ప్రింట్ చేయండి ఆటోమేటిక్గా మా వస్తూనే ఉంటాయి వీడియోస్ కాబట్టి మళ్ళీ లింక్ ఇవ్వకుండా ఏం లేదు లింక్ ఇస్తాను మ్యాక్సిమం లింక్ ఇవ్వకుండా మీరు కావాల్సిన టాపిక్ అక్కడ ప్రింట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రేజెస్ అండ్ క్లాజెస్ బై రవీంద్ర ఇంగ్లీష్ అని మీరు ప్రింట్ చేయండి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి సో ప్రిపోజిషన్స్ బై రవీంద్ర ఇంగ్లీష్ అని మీరు ప్రింట్ చేయండి అవి వస్తూ ఉంటాయి మీకు థియరీ క్లాసెస్ నౌ దిస్ ఈజ్ అబౌట్ ఫర్ టిఆర్టీ ఇది టిఆర్టీ కొరకు ఇంకా ఆల్రెడీ నేను ఆ ప్రిపోజిషన్స్ మోడల్ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరిగింది ఫర్ మోడల్ స్కూల్స్ పీజీటీ అండ్ పీజీటీ అండ్ డిజీటీ వాళ్ళ గ్రూపుల పోస్టులో సో ఇవి కూడా ఇది టిఆర్టీకి సంబంధించినటువంటి శరత్ అండ్ సాగర్ షేర్డ్ ద స్పీచ్ డాష్ దెమ్సెల్వ్స్ శరత్ అండ్ సాగర్ ఇద్దరి మధ్యలో స్వీట్స్ వాళ్ళు పంచుకున్నారు ఇక్కడ ఇన్ పెట్టాలా ఇన్ దెమ్సెల్వ్స్ ఆర్ అమాంగ్ దెమ్సెల్వ్స్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఎలిమినేటింగ్ సిస్టంలో పోవాలి మనం గుర్తుంచుకోండి ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువుల గురించి పోలిక ఉన్నప్పుడు వాటికి బిట్వీన్ ఏ రావాలి సో బిట్వీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బిట్వీన్ ఓకే సో టూ మెంబర్స్ ఆఫ్ దే దట్ ఈస్ వై బిట్వీన్ పోల్చేటప్పుడు ఇంకోటి చూడండి త్రీ బ్రదర్స్ షేర్ ద స్వీట్స్ డాష్ దెమ్సెల్వ్స్ ఇక్కడ త్రీ వచ్చింది మోర్ దెన్ టూ ఇఫ్ ద టూ మెంబర్స్ బిట్వీన్ టూ మెంబర్స్ బిట్వీన్ ఓన్లీ దిస్ ద త్రీ మెంబర్స్ సో త్రీ బ్రదర్స్ షేర్ ద స్వీట్స్ డాష్ దెమ్సెల్వ్స్ ఇక్కడ అమాంగ్ అనేది రావడం జరుగుతుంది దిస్ అమాంగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది గుర్తుంచుకుంటూ దాని కొరకే ఇది పెట్టడం జరిగింది బిట్వీన్ ఎక్కడ ఉపయోగించాలి దెమ్సెల్వ్స్ ఎక్కడ ఉపయోగించాలి ఇంతకుముందు కూడా నేను థియరీ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది నౌ రవి వాజ్ బాన్ డాష్ 23rd May 1970 అయితే ఇక్కడ చూడండి ఎప్పుడైనా డేట్కు ముందు ఆన్ అండ్ వీక్లీ డే ముందు సో ఆన్ మండే ఆన్ సండే టైంకు ముందు ఎట్ అండ్ ఇయర్కు ముందు ఇన్ ఇవి మనం తెలిసి ఉండాలి సో దిస్ సో రవి వాజ్ బార్న్ ఆన్ డోంట్ సే ఇన్ ఇంకేమైనా కానీ ఆన్ 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 ఓకే ఇక్కడ ఆన్ రావాలి ఇక్కడ 23rd May ఇక్కడ ఎప్పుడైతే మనం ఆన్ చేసినామో ఇది మొత్తానికే పనిచేస్తూ ఉంటుంది నో నీడ్ టు రైట్ అగైన్ దిస్ ఇన్ అని పెట్టాల్సిన సపరేట్గా కొట్టి ఐ బార్న్ ఇన్ 1970 ఐ వాజ్ బార్న్ ఇన్ 1970 అంటే ఇక్కడ ఏ డేట్ అనేది పెట్టినప్పుడు అక్కడ ఇన్ రాయాలి ఆల్రెడీ డేట్ యూ మెన్షన్ డేట్ దట్ ఈస్ వై నో నీడ్ టు రైట్ ఎనీ ప్రిపోజిషన్ యర్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ఆన్ నో ప్రిపోజిషన్ నో ప్రిపోజిషన్ అది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అది సపరేట్గా వచ్చినట్టయితే ఇన్ పెట్టాలి ఐ వాజ్ బార్న్ ఇన్ 1970 అని ఇక్కడ డేట్తో ఇంక్లూడ్గా రాస్తున్నాం కాబట్టి ఐ వాజ్ బార్న్ ఇన్ ఆ 23rd May 1970 అంతే మళ్ళీ ఇన్ 1970 అని రావాల్సిన అవసరం లేదు రైట్ ఐ థింక్ యూ అండర్స్టుడ్ వెల్ నౌ ఐ విల్ కమ్ డాష్ ది సండే సండే కాబట్టి ఆన్ సండే వీక్ ముందు ఏ వీక్ అంటే సండే మండే తీసి దేనికైనా కానీ ఆన్ ట్రావెల్ అండ్ వీ వెంట్ టు డాష్ అవర్ విలేజ్ ఆన్ క్రిస్మస్ డేస్ ఆన్ క్రిస్మస్ అనేది రాయాలి ఇక్కడ గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ చాలా సమయం వస్తుంది వస్తుంది డోంట్ సే రైట్ అఫ్రామ్ క్రిస్మస్ విత్ క్రిస్మస్ అది దిస్ ఇస్ ఆన్ ఇస్ ద రైట్ ఆన్సర్ హాలిడేస్లో అంటే క్రిస్మస్ హాలిడేస్ ఆన్ క్రిస్మస్ క్రిస్మస్ ఈవ్ పండుగలకు సంబంధించిన ఆ కేసులు చెప్పేటప్పుడు
అక్కడ మనం ఆన్ పెట్టాలి, క్రిస్మస్ ఆన్, సంక్రాంతి ఆన్, దసరా హాలిడేస్. లైక్స్ మై ఫాదర్ వెంట్ టు ఆఫీస్ డాష్. డోంట్ సే బై ఫుట్ యు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ ఫుట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మై సిస్టర్ విల్ కమ్ డాష్ 4 PM. ఈ సమయానికి ముందు ఎట్ మాత్రమే పెట్టాలి. ఎట్ సమయానికి ముందు ఎట్ ఆఫ్ ఎట్ ఫర్ సిన్స్ ఉంది కాబట్టి ఎట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఐ విల్ రిటర్న్ ఆన్ మండే, ఓకే, ఎట్ 4 PM. టైంకి ముందు మనం ఎట్ అనేది పెట్టాలి. నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. టైంకి బిఫోర్ టైం ఎట్, బిఫోర్ వీక్ ఆర్ బిఫోర్ డే ఆఫ్ ద వీక్ ఆన్, బిఫోర్ ద మంత్ ఇన్, బిఫోర్ ద ఇయర్ ఇన్, అండ్ బిఫోర్ ద డేట్ ఆన్. ఇట్లా దీన్ని దానికి రాయడం జరిగింది. మీరు ఒకసారి చూడండి, ప్రిపోజిషన్స్ బై రవీంద్ర ఇంగ్లీష్ అని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డైరెక్ట్ మనకు కనబడుతూ ఉంటుంది. జ్యోతి ఈజ్ జూనియర్. ఈ జూనియర్ సీనియర్ అని ఇన్ఫీరియర్ సుపీరియర్ వీటికి ముందు డోంట్ సే, డోంట్ రైట్ ఎనీ ధ్యాన్ ధ్యాన్ అనేది రాయాల్సిన అవసరం లేదు. దీనికి ఎం రాయ టూ, జ్యోతి ఈజ్ జూనియర్ టు మీ, డోంట్ సే జూనియర్ దెన్ మీ, సీనియర్ టు మీ, ద టూ ఇస్ ద రైట్ ఆన్సర్. జూనియర్ సీనియర్ ఇన్ఫీరియర్ సుపీరియర్ అని వచ్చినప్పుడు టూని రాయాలి. రాజు లీవ్స్ డాష్, ఇది జనరల్ ఈజీ క్వశ్చన్. ఇన్ డెయిల్ అంటే పెద్ద పెద్ద నగరాలకు ఇన్ పెట్టాలి, చిన్న పల్లెటూర్లకు ఎట్ పెట్టాలి. ఐ వాజ్ బార్న్ అండ్ రాయబర్తి ఇన్ వరంగల్. సో వరంగల్ అనేది పెద్ద సిటీ కాబట్టి ఇన్ పెట్టాలి, పల్లెటూరు కాబట్టి ఎట్ పెట్టాలి రాయబర్తి అనేది. సో నౌ ఐ టీచ్ సోషల్ డాష్ ఇంగ్లీష్. డిసైడా, డిసైడ్సా, అండ్ ఆ బిట్వీన్. ఇక్కడ అర్థం ఏంటిది, నేను సోషల్తో పాటు ఐ టీచ్ సోషల్ బిసైడ్స్ ఇంగ్లీష్, ఇంగ్లీష్తో పాటు అదనంగా ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషన్ దానికి తో పాటు అది ఈ బిసైడ్ అయితే ప్రక్కన. సో అండ్ వేరు బిట్వీన్ వేరు. బిసైడ్స్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. బిసైడ్ అయితే ప్రక్కన, బిసైడ్స్ అయితే అదనంగా దానితో పాటు అని అర్థం. సో దిస్ అబౌట్ ప్రిపోజిషన్ పార్ట్ వన్. వి ఆల్సో హావ్ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఫర్ దిస్. దిస్ ఈస్ పార్ట్ వన్ ప్రిపోజిషన్, పార్ట్ వన్. ఐ విల్ టేక్ అనదర్ క్లాస్ ఫర్ దిస్ ప్రిపోజిషన్. పార్ట్ టూ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో క్వశ్చన్ చాలా వస్తాయి కాబట్టి పార్ట్ టూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అండ్ మన క్లాస్ రెగ్యులర్గా మీరు చూడటానికి సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి. మీకు ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు కనబడుతూ ఉంటాయి. మీరు సరిపోయేంత గ్రామర్ చెప్పడం జరిగింది ఇంతకుముందు కూడా. మీరు కావాల్సినటువంటి టాపిక్ కొట్టి వెంటనే రవీంద్ర ఇంగ్లీష్ కొట్టండి, మీ క్లాసెస్ కనబడుతూ ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ దట్. మీకు ఏమైనా లేకపోతే మీ సెట్ లేని అని నేను చూస్తూ ఉన్నాను కామెంట్లో. అవన్నీ కూడా వర్షం బట్టి చెప్తూ ఉంటాను మీ క్లాసెస్ని. మీరు గ్రాఫిక్ రీడింగ్ అని కూడా రాయడం జరిగింది కొంతమంది. గ్రాఫిక్ రీడింగ్ అండ్ తర్వాత ప్రేజెస్ క్లాసెస్ గురించి కానీ ఏ గ్రామర్ అయినా నేను చెప్తాను. మీరు చూడటం అందులో లింక్లో కూడా చూస్తే అవి కనబడుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.